గారు విజయవాడ నుంచి గణపతి వ్రతానికి మట్టి ప్రతిమే ఎందుకు అని మీకు సందేహం. सोमादित्य विभूषितो डबरुणा पाशांकुशोद्यत्करं बीजापूरफलप्रियं मणिमयग्रीवं सदाभीष्टदं जान्वालंबितहस्तमाकुगमनं वामं पदंगुञ्चितं ध्यायेत् भाग्यपुरी महागणपतिं विघ्नौघविध्वंसनं श्री महागणाधिपतये नमः. प्रेक्षकुलु अडिगिनटुवंटि योक्क ई योक्क प्रश्नकि प्रधानंगा ओकानोक समयंलो अम्मवारु महाकाली रूपंगा उंडि कोन्नि वेल संवत्सरालु कूडा ఈశ్వరుని గురించి తపస్సు చేస్తుంది. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యే నాటికి ఆ అమ్మవారు ధూళి దూసరములతో బాగా నిండి ఉండడం చేత అప్పుడు ఆ అమ్మవారికి నీ యొక్క ధూళి దూసరములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూజార్హములు అవుతాయి అని చెప్పని వరాన్ని ఇస్తాడు. అది ఒక కారణం. అదే కాకుండా పృథ్వీ ఆపస్తేజో వాయురాకాశాదిలో పంచభూతాలలో కూడా గణపతి స్వామివారు భూతత్వం గలవాడు. మనకి మూలాధార చక్రానికి భూ సంబంధమైనటువంటి వాడు కనుక ఆ భూమితో పార్థివ గణపతిని చేయడం అనేది చాలా విశేషము. అదే కాకుండా పార్వతీ అమ్మవారు సతీ రూపాన్ని విడనాడి పార్వతీ రూపంలోకి వచ్చి ఈశ్వరుని వివాహం చేసుకునే సమయంలో కూడా నారదుడు ఉపదేశం చేయగా పార్వతీ అమ్మవారు కూడా శ్రావణ శుద్ధ చవితి నుంచి ప్రారంభం చేసి భాద్రపద శుద్ధి వరకు ఈ పార్థివ గణపతి అంటే మట్టితో తయారు చేసినటువంటి యొక్క గణపతిని ఏ రోజుకు ఆ రోజు చేసి పూజ గావించి నిమజ్జనం గావించి ఆ విధంగా చేసి ఈశ్వరుణ్ణి భర్తగా పొందినట్లుగా మనకు శివపురాణము గణేష పురాణం ఇత్యాది పురాణాలలో చెప్పబడింది. కనుక భూతత్వం అయినటువంటిది గణపతిని మామూలుగా అయితే రాత్రిలో ఉండడానికి విశేషంగా ఆలయాల్లో రాత్రిలో ఉంటుంది. లేదు లోహంలో ఉంటే బంగారము కానీ వెండి కానీ రాయి కానీ చేసుకోవచ్చు. దాని అన్నింటికంటే ఈ కలియుగంలో పార్థివ గణపతికి ఎక్కువగా విశేషం. కనుక ఆ పార్థివ గణపతిని చేసి ఆరాధించినట్లయితే భక్తుల యొక్క సమస్తమైన యొక్క ఈప్సములు తీరుతాయి అని చెప్పని చెప్పడం జరుగుతుంది. మరో ఉత్తరాన్ని చూద్దాం.